हाई फ्रेंड्स, वेलकम टू गवर्नमेंट जॉब्स पोर्टल। सो मन की सीआईएसएफ सेंट्रल इंडस्ट्रियल सिक्यूरिटी फोर्स नीचे एक मंची जॉब नोटिफिकेशन अनेदी रावडम जरिगिंदी। चूसुकोंडी कांस्टेबल जॉब्स अन्नमाट। अंड क्लियर गा चूसुकोंडी ओनली मेल अंडी, ओनली मेल कैंडिडेट्स की मात्रमे ई जॉब। ओके अंडी, सो ఎప్పుడు అప్లై చేయొచ్చు అంటే మనకి ఈ రోజు నుంచి అంటే జనవరి 29th నుంచి మార్చ్ 4th లాస్ట్ డేట్ అండి, మార్చ్ 4th లాస్ట్ డేట్ అన్నమాట, ఈవినింగ్ 5 o'clock. ఓకే, సో దీని పే స్కేల్ ఎలా ఉంటుందో కూడా మెన్షన్ చేశారు. 21,700 నుంచి 69,100 వరకు పే స్కేల్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. 21,700 నుంచి అంటే అప్రాక్సిమేట్గా ఒక 30,000 పైనే మనకి శాలరీ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో ఓకే కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా తప్పకుండా క్లిక్ చేయండి. సో చూసుకోండి, ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయవలసి ఉంటుంది. ఓకే, ఎగ్జామ్ వచ్చేసి దీనికి ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే పీఈటీ ఉంటుంది, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది అనమాట, ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటాయి. ఓకే, సో ఈ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఈ రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది. అండ్ ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇవి టెంపరీ పోస్ట్స్ అండి. ఏంటివి? టెంపరీ పోస్ట్. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకుంటే వేకెన్సీస్ విషయానికి వస్తే క్లియర్గా చూసుకోండి, ఏ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్లో మాత్రమే అప్లై చేయాలి. ఓకే, ఏ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్లోనే అప్లై చేయాలి. సో అందుకనే ఓన్లీ ఆంధ్ర అండ్ తెలంగాణ మాత్రమే నేను ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో ఎంటైర్ స్టేట్ ఒక 28 వేకెన్సీస్ ఉన్నాయి, అండ్ నక్సల్ ఏరియా 51 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే తెలంగాణలో ఎంటైర్ స్టేట్ 20 వేకెన్సీస్ ఉన్నాయి, అండ్ నక్సల్ ఏరియా 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఏంటి ఈ నక్సల్ ఏరియా అంటే కొన్ని డిస్ట్రిక్ట్స్ మాత్రమే. క్లియర్గా చూసుకోండి, ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఈస్ట్ గోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం అండ్ వెస్ట్ గోదావరి, ఇవి వచ్చేసి ఈ 5 డిస్ట్రిక్ట్స్ వచ్చేసి నక్సల్ ఏరియా కింద వస్తాయన్నమాట. ఓకే, సో అలాగే తెలంగాణలో చూసుకుంటే ఆదిలాబాద్, కొత్తగూడెం, అలాగే జయశంకర్, అలాగే కొమరం భీం, మంచిర్యాల అండ్ ములుగు, సో ఈ 6 డిస్ట్రిక్ట్స్ కూడా మనకి తెలంగాణలో వస్తాయన్నమాట. ఓకే, సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈ నక్సల్ ఏరియా అనేది చెప్తున్నాం కదా, ఈ డిస్ట్రిక్ట్స్ చెప్తున్నాం కదా, ఈ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఈ డిస్ట్రిక్ట్స్కి మాత్రమే అప్లై చేయగలరన్నమాట. ఓకే, ఈ డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ వేకెన్సీస్ ఉన్నాయి కదండి, నక్సల్ ఏరియా వేకెన్సీస్ మొత్తం టోటల్ 51 ఉన్నాయి కదా, సో ఓన్లీ ఈ 51 వేకెన్సీస్ ఈ నక్సల్ ఏరియాస్ అంటే ఈ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు మాత్రమే అప్లై చేయగలరు ఆ 51 వేకెన్సీస్కి. ఓకే, సో మిగతా డిస్ట్రిక్ట్స్ అందరూ కూడా ఈ ఎంటైర్ స్టేట్లో ఉన్న 28 వేకెన్సీస్కి అప్లై చేయాల్సి ఉంటుంది. సేమ్ అలాగే తెలంగాణకు కూడా అండి. ఓకే, సో అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే 10% వేకెన్సీస్ అయితే మనకి ఎక్స్ సర్వీస్ మనకి ఇవ్వడం జరిగింది. ఒకవేళ వాళ్ళు సఫిషియంట్గా లేరు, లేకపోతే వాళ్ళు ఎక్కువ మంది లేరనుకోండి, ఆ 10% మిగతా వాళ్ళకి కూడా ఇచ్చేస్తారనమాట. ఓకే, సో అండ్ మెయిన్ థింగ్ చెప్పేసాను కదా ఇందాక, ఏ స్టేట్ వాళ్ళు ఆ స్టేట్కే అప్లై చేయాలి, క్లియర్గా రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది క్లియర్గా చూపించాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండాలంటే 12th క్లాస్ ఉండాలండి, ఇంటర్మీడియట్ ఉండాలి, విత్ సైన్స్ సబ్జెక్ట్ ఉండాలి కంపల్సరీగా. ఓకే, ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 23 ఇయర్స్ అండి, 18 నుంచి 23 ఇయర్స్ మధ్యలోని, బట్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉన్నది. ఎస్సీ ఎస్టీకి ఒక 5 ఇయర్స్, ఓబీసీకి ఒక 3 ఇయర్స్, ఇలా మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది కనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ డీటెయిల్స్ చూసుకుంటే ఓకే, ఫిజికల్ స్టాండర్డ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. హైట్ వచ్చేసి 170 సెంటీమీటర్స్ ఉండాలండి, హైట్ మినిమం 170 సెంటీమీటర్స్ ఉండాలి. అండ్ చెస్ట్ వచ్చేసి 80 to 85, అంటే ఎక్స్పాన్షన్ తర్వాత మినిమం ఒక 5 సెంటీమీటర్ ఎక్స్పాన్షన్ అనేది ఉండాలన్నమాట. ఓకే, అదే ఇందులో కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉందండి, ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా రిలాక్సేషన్ ఉంది. ఏంటి అంటే మనకు అప్లై అయ్యేది చూస్తున్నాం చూడండి, ట్రైబల్ అండ్ ఆదివాసీస్కి ఇంక్లూడింగ్ మిజోస్ అండ్ నాగాస్, వీళ్ళకి వచ్చేసి హైట్ వచ్చేసి 162.5 సెంటీమీటర్, అండ్ చెస్ట్ వచ్చేసి 77 to 82 సెంటీమీటర్స్ అనమాట, మినిమం ఎక్స్పాన్షన్ 5 సెంటీమీటర్స్ ఇక్కడ కూడా. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకుంటే వెయిట్ కూడా మనకి హైట్కి తగ్గట్టుగా వెయిట్ ఉండాలి అని ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. అండ్ ఫైనల్గా మెడికల్ స్టాండర్డ్స్, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుందని కూడా చెప్పారు. అండ్ ప్రాసెస్ ఆఫ్ సర్టిఫికేట్ కూడా క్లియర్గా చూసుకోండి, మీరు ఒకవేళ రిజర్వేషన్ కనుక తీసుకుంటున్నట్లయితే కరెక్ట్గా ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు క్లియర్గా మీరు చూపించాల్సి ఉంటుంది మీ కేటగిరీ సర్టిఫికెట్స్ని.
అలాగే మీరు ఏ స్టేట్ కి అయితే అప్లై చేస్తున్నారు ఆ రెసిడెన్స్ సర్టిఫికెట్ ని క్లియర్ గా చూపించాల్సి ఉంటుంది కంపల్సరీగా. ఓకే, సో ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ చూడండి వెబ్సైట్ కనిపిస్తుంది కదా, కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. ఈ వెబ్సైట్ కి వెళ్ళి మీరు ఇక్కడ మనకి వన్ టైం రిజిస్ట్రేషన్ ఉంటుంది, ఒకవేళ మీరు ఆల్రెడీ చేసుకోకపోయి ఉంటే చేసుకొని అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలన్నమాట. ఓకే, సో మీకైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, మనం నెక్స్ట్ వీడియోలో ఎలా అప్లై చేయాలి ఇన్ డీటెయిల్ గా కూడా చెప్పడానికి ట్రై చేస్తాం. రైట్, సో అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే 100 రూపీస్ ఉంటుందండి, 100 రూపీస్ ఫీ. బట్ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ కి వీళ్ళకి ఫీ అనేది ఉండదు. ఓకే, త్రూ ఆన్లైన్ అయినా పే చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్, డెబిట్ క్రెడిట్ కార్డ్స్, లేదా ఎస్బీఐ బ్రాంచెస్ లోని చలాన్ కూడా తీసుకోవచ్చు అనమాట. లాస్ట్ డేట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం March 4th. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే క్లియర్ గా చూడండి మనం ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ పీఈటీ ఉంటుంది, తర్వాత పిఎస్టీ ఉంటుంది. పీఈటీలో ఏముంటుంది అసలు అంటే 24 మినిట్స్ లోని 5 కిలోమీటర్స్ పరిగెత్తాల్సి ఉంటుంది, క్లియర్ చేయాల్సి ఉంటుంది అనమాట. 24 మినిట్స్ లో 5 కిలోమీటర్స్ ని కవర్ చేయాల్సి ఉంటుంది. అదే పిఎస్టీ విషయానికి వస్తే ఆల్రెడీ మనం చూసాం హైట్ 170 సెంటీమీటర్స్, చెస్ట్ 80 to 85 సెంటీమీటర్స్. ట్రైబల్ అండ్ ఆదివాసీస్ కూడా కొంచెం ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట, రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఇవన్నీ వేరే స్టేట్స్ అండి, ఇక్కడ మన ఆంధ్ర తెలంగాణ అయితే లేదు కాబట్టి దీని గురించి నేను చెప్పట్లేదు హిల్ ఏరియాస్ గురించి. రైట్, సో నెక్స్ట్ చూసుకుంటే ఫైనల్ గా ఏం చెప్పుకున్నాం, పీఈటీ పిఎస్టీ అయిపోయిన తర్వాత సిబిటీ ఉంటుంది, రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్లు ఏముంటాయి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ లేదా హిందీ. చూసుకోండి పేపర్ ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. టోటల్ 100 క్వశ్చన్స్, 100 మార్క్స్, 120 మినిట్స్, అంటే 2 అవర్స్ టైం ఉంటుంది అనమాట. ఓకే, పేపర్ ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది, అండ్ నెగిటివ్ మార్కింగ్ లేదు, నెగిటివ్ మార్కింగ్ లేదండి. ఓకే, సో ఇంకా ఫైనల్గా ఏముంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో మోడ్ ఆఫ్ సెలెక్షన్ కూడా ఒకసారి చూడండి. ఇప్పుడు మనకి సిబిటి రిటర్న్ ఎగ్జామ్లోని యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మెన్కి 35% ఖచ్చితంగా రావాలి మార్క్స్, మినిమం 35% కంపల్సరీగా రావాలి, అంటే 100 మార్క్స్కి 35 మార్క్స్ కంపల్సరీగా రావాలన్నమాట. ఎస్సీ ఎస్టీ ఓబీసీకి అయితే ఖచ్చితంగా 33 మార్క్స్కి రావాలి. అంటే ఇప్పుడు మనకి ఉన్న వేకెన్సీస్ కంటే చాలామందికి, అంటే వేకెన్సీస్ కంటే 35% తక్కువ మెంబర్స్కి వచ్చాయనుకోండి, తక్కువ పర్సంటేజ్ వచ్చాయనుకోండి, చాలామందికి వేకెన్సీస్ని వదిలేస్తారు కానీ వీళ్ళని రిక్రూట్ చేసుకోరు. మినిమం 35% వచ్చిన వాళ్ళని అప్పుడు వాళ్ళు ఎలిజిబుల్ అయితే తీసుకుంటారు, లేదంటే లేదనమాట. ఓకే, అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుందనమాట. ఓకే, స్టేట్ వైజ్ మనకి ఇక్కడ మెరిట్ లిస్టులు అనేవి ప్రిపేర్ చేస్తారు, దాన్ని బట్టి వేకెన్సీస్ని ఫిల్ చేయడం జరుగుతుందని క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనండి, సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి, ఆ డౌట్స్ మనం క్లారిఫై చేయడం జరుగుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.